రోమా రాష్ట్ర పత్రిక 12:1-2. అండ్ టుడే విల్ లెర్న్ అబౌట్ ద ట్రాన్స్ఫార్మ్డ్ డిసైపుల్. రూపాంతరం చేయబడుతున్నటువంటి శిష్యుల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఐ బిసీచ్ యూ దేర్ఫోర్ బ్రెదరెన్ బై ద మర్సీస్ ఆఫ్ గాడ్ దట్ యు ప్రెజెంట్ యువర్ బాడీస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అక్సెప్టబుల్ అన్ టు గాడ్ విచ్ ఇస్ యువర్ రీజనబుల్ సర్వీస్. And be not conformed to this world, but be transformed by the renewing of your mind, that ye may prove what is that good and acceptable and perfect will of God. So here he's saying, submit your bodies to body to God. మీ శరీరములను దేవునికి సమర్పించుకునేది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అండ్ డోంట్ కన్ఫార్మ్ టు ద వరల్డ్ సిస్టమ్, ఈ లోక మర్యాదని లోక పద్ధతిని పాటించవద్దు అనే విషయాన్ని చెప్పారు. బట్ బీ ట్రాన్స్ఫార్మ్డ్, అయితే రూపాంతరం చెందబడాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. సో గాడ్ వాంట్స్ us టు హ్యావ్ అ ట్రాన్స్ఫార్మ్డ్ సోల్. మనందరం కూడా రూపాంతరం చెందబడినటువంటి ప్రాణమును కలిగి ఉండాలి అని దేవుడు కోరుచున్నాడు. ద రీజన్ వీ వాంట్ టు బికమ్ డిసైపుల్స్ ఇస్ బికాజ్ వీ లవ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. మనం రూపాంతరం చెందటానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండాలని, శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాం. మెనీ బిలీవర్స్ డోంట్ వాంట్ టు బి డిసైపుల్స్ బికాస్ యాజ్ వీ హర్డ్ దే వాంట్ టు ఫంక్షన్ ఇన్ దియర్ లస్ట్ ఆర్ దే వాంట్ టు ఫీడ్ అపాన్ అ రాంగ్ టేబుల్. అనేకులు శిష్యులుగా ఉండటానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే, ఇందాక మనం విన్నట్లుగా తప్పుడు పదార్థాల నుంచి భోంచేస్తున్నట్లుగా ఆ తప్పుడు విదర్శనాలు నేర్చుకుంటానికి, లేకపోతే శరీర దురాశలను అనుసరించి జీవించడం కోసం ఇష్టపడేవారుగా ఉంటారు. కాబట్టి సచ్ పీపుల్ విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు ట్రాన్స్ఫర్మేషన్. అలాంటి ప్రజలు రూపాంతరం చెందే విధానంలోనికి ఎప్పుడు కూడా ప్రవేశించరు. వి మే బీ ఇన్ ద గుడ్ చర్చ్ బట్ వీఆర్ నాట్ వాంటింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. మనం మంచి సంఘంలో ఉంటే ఉండవచ్చు, కానీ రూపాంతరం చెందటానికి మనం ఇష్టపడం. ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ డిపెండెంట్ అపాన్ ఆర్ డిజైర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన యొక్క దేవుని చిత్తం ఏంటంటే, మనకున్నటువంటి కోరిక అనేటువంటిది దేవుని వాక్యం మీద ఆధారపడినటువంటి విధానంలో ఉంటుంది. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ డిజైర్డ్ బై అస్, ద విల్ ఆఫ్ గాడ్ విల్ నాట్ బి ఫంక్షనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని వాక్యం పట్ల మనకి కోరిక అనేటువంటిది లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో మనం జరిగించలేము. ఆ విల్ ఆల్సో మస్ట్ బి సబ్జెక్ట్ టు ద మ్యాండేట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. మన యొక్క చిత్తము అనేటువంటిది దేవుని లేఖనాలకు ఆధారంగా, లేకపోతే ఆజ్ఞలను అనుసరించి లోబడేటువంటిదిగా ఉండాలి. ఇఫ్ ద స్క్రిప్చర్స్ ఆర్ నాట్ ఎన్ అథారిటీ ఇన్ మై లైఫ్, దెన్ ఐ విల్ నెవర్ బి ట్రాన్స్ఫార్మ్డ్. లేఖనాలు అనేటువంటివి నా జీవితం మీద అధికారం కలిగి ఉండకపోతే నా జీవితంలో నేను రూపాంతరం చెందలేను. సో ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ డిజైర్ based upon the will of God and also the scriptures. రూపాంతరము అనేటువంటిది ఈ యొక్క లేఖనాలను ఆధారం చేసుకుని అలాగే దేవుని చిత్తం మీద ఆధారపడి ఉన్నది. So here God is saying, submit your body to me and I will do the transformation inside of you. అందుకని ఇక్కడ వాక్యంలో ఏమంటున్నాడంటే, నీ యొక్క శరీరమును నాకు సమర్పించుకునుము, అప్పుడు నేను అంతరంగంగా నేను రూపాంతరం నీకు తెలియజేస్తానంటున్నాడు. Paul also says that this body is a body of sin and death. ఈ యొక్క శరీరమును గురించి ఇది మరణ జీవములు కలిగినటువంటిదని పౌలు గారు తెలియజేశారు. సో అ బిలీవర్ హూస్ నాట్ చూసింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్, హీ దట్ పర్సన్ యాక్సిలరేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ సిన్ అండ్ డెత్ వెరీ క్విక్లీ. ఎవరైతే తమ యొక్క శరీరములను దేవుని రూపాంతరం చెందడానికి ఇష్టపడరో అలాంటి వారు పాపము విషయంలో వారి శరీరాలని త్వరగా ఉపయోగించుకునే వారుగా ఉంటారు. సో దెర్ ఇస్ మోర్ అండ్ మోర్ degeneration in your physical body because you are not presenting your body for transformation. నీక శరీర అవయవాలను దేవుని రూపాంతరంలోనికి నువ్వు ఇష్టపట్టలేదు, అప్పగించలేదు, కాబట్టి నీ శరీరం క్షీణత అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. Only use your submission to the mandates of scriptures can preserve your body to do the will of God. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడి ఉన్నప్పుడు నీ యొక్క శరీరం దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినట్లుగా రూపాంతరం జరిగించేదిగా ఉంటుంది. Otherwise sin and death gets triggered more faster. ఆ విధంగా కాకపోతే ఈ పాపము మరణము అనేటువంటి చాలా త్వరగా మనలో పైకి వచ్చేటువంటిదిగా కనబడుతున్నది. And so many believers they do not want to present their bodies to God and do not want to serve and do the will of God in their body. అనేక విశ్వాసులు వారి యొక్క శరీరములను దేవుని యొక్క చిత్తములో దేవునికి అప్పగించడానికి ఇష్టపడరు. Everything in this world is ruled by the word of God. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడాలి. Even our body is must be ruled by the word of God. దేవుని యొక్క వాక్యం చేత మన శరీరము కూడా నడిపించబడాలి. Then it will go well for our body. అప్పుడు మన యొక్క శరీరంలో కూడా పరిస్థితులన్నీ క్షేమంగా ఉంటాయి. If I am in any point of time deviating from the scriptures, then things will be bad for my body.
ఈ యొక్క వాక్యానికి నేను అవిధేయతగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ శరీరము మీద అది ప్రభావితం చూపించేదిగా ఉంటున్నది. అండ్ సో ఎవ్రీ బిలీవర్ మస్ట్ బి సబ్జెక్ట్ టు ద స్క్రిప్చర్స్. ప్రతి విశ్వాసి కూడా ఈ లేఖనాలకు లోబడినటువంటి వారై ఉండాలి. అండ్ వెన్ వి ఆర్ సబ్జెక్ట్ టు ద స్క్రిప్చర్స్ వి ఆర్ బిల్డింగ్ అ స్మాల్ ఫోర్ట్రెస్ ఇన్సైడ్ అవర్ సోల్. ఎప్పుడైతే ఈ యొక్క లేఖనాలకు మనం లోబడుతుంటామో అప్పుడు మనలో మన ప్రాణములో ఒక ప్రాకారమును మనం కట్టుకుంటూ ఉంటాం. అండ్ దీస్ స్క్రిప్చర్స్ ఆర్ లైక్ ద బ్లాక్స్ అపాన్ విచ్ దట్ ఫోర్ట్రెస్ ఇస్ బీయింగ్ బిల్ట్. ఈ యొక్క లేఖనాలు అనేటువంటి ఒక గోడల్లాగా ప్రాకారం కట్టడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. బికాస్ గాడ్ ఇస్ అ ఫోర్ట్రెస్ హీస్ అ బిగ్ ఫోర్ట్రెస్ బట్ హి కెన్ హావ్ అ స్మాల్ ఫోర్ట్రెస్ ఇన్సైడ్ అవర్ సోల్. దేవుడు గొప్ప ప్రాకారంగా ఉన్నాడు, అయితే మన ప్రాణంలో మనము కూడా ఈ ప్రాకారమును కలిగి ఉండగలం. అండ్ టు హావ్ దిస్ ఫోర్ట్రెస్ వి నీడ్ టు ఎంటర్ ఇన్ టు దట్ బిల్డింగ్ process of obeying the scriptures. ఈ ప్రకారము జరగాలి అంటే మనం కూడా ఈ లేఖనాలకు లోబడటం అనేటువంటి దాంట్లో ఉండాలి. అండ్ సో ఆల్ ద టెంప్టేషన్స్ అండ్ ఆల్ ద సెడక్షన్స్ అండ్ ఆల్ ద డౌన్ఫాల్ ఆఫ్ పీపుల్ కమ్స్ బికాజ్ దే ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు ద బిల్డింగ్ ప్రాసెస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. సమస్త విషయాలైనటువంటి బాధ కలిగించే విషయాలు జరుగుతున్నాయి అంటే వారు లేఖనాలకు లోబడకుండా ఉండటం చేత జరుగుతున్నాయి. ట్రాన్స్ఫార్మేషన్ కమ్స్ త్రూ అ బిల్డింగ్ ప్రాసెస్. రూపాంతరం ఎప్పుడు జరుగుతుందంటే నిర్మించబడుతూ ఉన్నటువంటి క్రమ విధానంలో అది జరుగుతుంది. ఇఫ్ యూ డెకరేట్ యువర్ హౌస్ ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్ బికాస్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. ఇంటిని అలంకరించుకుంటూ ఉన్నామంటే దాని కొరకు మనం పనిచేస్తున్నాం కాబట్టి అది రూపాంతరం చెందింది. అండ్ ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫేత్ ఇట్స్ బికాస్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ యువర్ సోల్. అలాగే నీ యొక్క ప్రాణముని గురించి నీ విశ్వాసంతో బలంగా పనిచేస్తూ ఉంటే దాని మీద పని చేసినందుకు అది రూపాంతరం పని జరుగుతూ ఉంటుంది. అండ్ సో వీ మస్ట్ లెర్న్ హౌ టు బిల్డ్ అ ఫోర్ట్రెస్ ఇన్సైడ్ ఆఫ్ అస్. అలాగే మనము కూడా మన ప్రాణంలో ఏ విధంగా ఈ ప్రాకారం కట్టుకోవాలి, కోటను నిర్మించుకోవాలని అనేది తెలుసుకొని ఉండాలి. ఓ ఐ డోంట్ లైక్ దిస్ బిల్డింగ్ ప్రాసెస్ ఇట్ ఇస్ టూ టీడియస్ అండ్ ఇట్ ఇస్ టూ మచ్ టైం కన్స్యూమింగ్. ఈ నిర్మాణం గురించి నాకేం అంత ఆసక్తి లేదు, ఇదంతా కూడా చాలా సమయం తీసుకునేటువంటిది అని అనుకోకూడదు. దెన్ యూ విల్ ఆల్వేస్ live in insecurity and you will never secure your call and your faith. Ala anukuntu unnatlayite ika manamu bhadrata kaligina varanga undangani abhadrata bhavantone jeevisthu untam. An indisciplined person cannot be transformed. క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తి రూపాంతరం చెందలేడు. అండ్ దే విల్ ఆల్వేస్ బీ గోయింగ్ అహెడ్ ఇన్ నెగటివ్ డైరెక్షన్స్ ఇన్ దియర్ లైఫ్. అలాంటి వారు వారి యొక్క జీవితంలో ప్రతి సమయంలో కూడా ప్రతికూలమైనటువంటి విషయాల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. దే నో దట్ దే నీడ్ టు గో ఇన్ ద రైట్ డైరెక్షన్, దే నీడ్ టు బిల్డ్ అపాన్ గాడ్ బట్ దే డోంట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్ బిల్డింగ్ ప్రాసెస్. వారికి తెలుసు ప్రతిదీ దేవుని సందర్భంగా దేవుని అనుసారంగా వెళ్ళాలి అని, కానీ ఆ విధంగా వెళ్ళటానికి వాళ్ళు వెళ్ళలేని స్థితిలో ఉంటారు. All these people, they go in the wrong direction then. అలాంటప్పుడు ఆ ప్రజలంతా కూడా తప్పుడు దిశలో వెళ్తూ ఉంటారు. Like Cain and King Saul. కయ్యను అలాగే రాజైన సౌలు కూడా జరిగినట్లుగా వాళ్ళకి జరిగినట్లుగా జరుగుతుంది. Like Demas and Balaam. అలాగే బేలం లాగా కూడా. And so they know about God but they are going in the wrong direction. వారికి దేవుని మార్గాలు ఏంటో తెలుసు, అయినప్పటికీ వారు తప్పుడు దారిలో వెళ్తూ ఉన్నారు. There will be thousands of failures as we heard the song, billions of failures, but through repentance we can keep on building. అనేక రకాలైన వేలకొలది తప్పులు ఉంటూ ఉంటాయి, పొరపాట్లు, కానీ మనం వారు మనసు చెందుతూ ఉండటం ద్వారా నిర్మించబడుతూ ఉంటాం. And so these people like Cain and Balaam and all these Demas and all, they know that they need to be changed into God. God's image but they don't want it. కయ్యను బిలాము దేమాసు ఇలావంతా కూడా దేవుని యొక్క రూపాంతరం చెందాలి దేవుని రూపంలోని, కానీ తెలుసు, కానీ వారు చేయటానికి ఇష్టపడలేదు. అవర్ ట్రాన్స్ఫార్మేషన్ మస్ట్ బి డన్ బికాజ్ ఇట్ ఇస్ అ రైచియస్నెస్ ఆన్ అవర్ పార్ట్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. మన యొక్క రూపాంతరం అనేటువంటిది ఎలా జరగాలంటే నీతిని ఆధారం చేసుకుని రూపాంతరం చెందుతూ ఉండాలి. అండ్ ఇట్ ఇస్ నాట్ అన్ ఆబ్లిగేషన్ టువర్డ్స్ గాడ్. ఏదో దేవుని పట్ల రుణపడి ఉన్నాం కాబట్టి జరిగించాలన్నట్లు కాదు. సమ్ టైమ్స్ వి ఆర్ ఆబ్లిగేటెడ్ టు అవర్ అంకుల్ బికాస్ they have helped me, so I'm obligated to my uncle. కొన్ని సార్లు మన యొక్క అంకుల్ వాళ్ళు ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళు సహాయం చేశారు కాబట్టి మనం రుణపడి ఉన్నట్లుగా ఉంటాం. Obligation is out of a guilty conscience. ఈ యొక్క రుణపడి ఉండటం అనేటువంటి కొన్నిసార్లు ఈ యొక్క అపరాధ భావన లేకపోతే దోషారోపణ కలిగిన భావన ద్వారా కూడా చేస్తూ ఉంటాం. Or out of compulsion. లేకపోతే ఖచ్చితంగా చేయాల్సిందే అనేటువంటి ఆజ్ఞను బట్టి చేస్తాం. God is not telling you that you have to be transformed. It is compulsory for you. Then only you can go to heaven. నీవు ఖచ్చితంగా రూపాంతరం చెందాల్సిందే, లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళే రూపాంతరం చెందితేనే వెళ్తావు అని దేవుడేమి అలా చెప్పలేదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మస్ట్ బి మోటివేటెడ్ అవుట్ ఆఫ్ అ గుడ్ కాన్షియన్స్ అండ్ అవుట్ ఆఫ్ రైచియస్నెస్. మన రూపాంతరం అనేటువంటిది మంచి మనసాక్షిని ఆధారం చేసుకుని మంచి కోరిక మేరకు జరుగుతూ ఉండాలి. బికాజ్ వి లైక్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్, వి వాంట్ టు బి లైక్ హిమ్.
ఎందుకంటే మనం క్రీస్తు స్వరూపాన్ని ఇష్టపడుతూ క్రీస్తు స్వరూపంలోనికి నేను కూడా ఆ విధంగా ఉండాలి అని కోరుకోవాలి. నాట్ బికాస్ ఓ గాడ్ డైడ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ ఆబ్లిగేటెడ్ టు సర్వ్ హిమ్. లేదు, దేవుడు నా కోసం చనిపోయాడు కాబట్టి ఆయనకి సేవ చేయాల్సిందే, రుణపడి ఉన్నాను అన్నట్లు ఖచ్చితంగా తప్పకుండా చేయాలన్నట్లు కాదు. బట్ వీఆర్ ఇన్ లవ్ విత్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ వీ వాంట్ టు బీ లైక్ హిమ్. అయితే క్రీస్తు యొక్క స్వభావమును మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనలాగా ఉండటానికి ఇష్టపడాలి. అండ్ సో వెన్ వీఆర్ నాట్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ దట్ మీన్స్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్స్ట్రక్షన్ కమింగ్ ఇన్ అవర్ సోల్. మన రూపాంతరం చెందట్లేదు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మన యొక్క ప్రాణంలో ఏదో ఆటంకం జరుగుతూ ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. అండ్ వెన్ దట్ ఆబ్స్ట్రక్షన్ ఇస్ దేర్ ఇన్ అవర్ లైఫ్ దే విల్ బి డిస్ట్రక్షన్. ఎప్పుడైతే ఈ ఆటంకం అనేటువంటిది ఉంటుందో ఆటంకంతో పాటు నాశనం కూడా వస్తూ ఉంటుంది. దే విల్ బి చేంజ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ నెగటివ్ వే ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాల్లో కొన్ని తప్పు లేకపోతే ప్రతికూలమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. గెహజీ గిఫ్టెడ్ హిమ్సెల్ఫ్ a bad thing in his life. Gehazi tanaka taniga oka chedu anetundi danni varanga pondukovalsi vachindi. Gehazi gifted his body a skin of leprosy. Gehazi ki em jarigindante tana shariranki kushtu rogam vachinadi. Samson gave his body a gift of blindness. Samson tanaka shariramnu ika anavasaramainatundi daniki ichinatundi gaduga unnadu. King Saul gifted his body demonic oppression. అలాగే రాజు అయినటువంటి సౌలు తనకి శరీరమును దురాత్మలు పట్టించినటువంటి వాడుగా విధానంలోకి వెళ్ళిపోయాడు. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ గిఫ్టింగ్ థింగ్స్ విచ్ దే ఆర్ నాట్ సపోజ్ టు గిఫ్ట్ ఫర్ దేర్ బాడీ. అనేకులు వారి యొక్క శరీరాన్ని దేనికి వరంగా అవ్వకూడదో దానికి వరంగా ఇచ్చుకుంటూ ఉన్నారు. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ అ సార్కాస్టిక్ వే. అంటే నేను చెప్తున్నటువంటిది ఏంటంటే అది ఒక వక్ర రూపంలో మాట్లాడుతూ ఉన్నాను. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు గిఫ్ట్ యువర్ బాడీ? మనం మన శరీరానికి ఏది వరంగా ఇచ్చుకుంటున్నాం? ఆర్ యూ ట్రైంగ్ టు గిఫ్ట్ యువర్ బాడీ లాట్ ఆఫ్ కాన్స్టెంట్ హెడేక్స్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు గిఫ్ట్ యువర్ బాడీ ఎ మైండ్ ఆఫ్ పీస్? మనం ఎల్లప్పుడూ తలనొప్పులు తెచ్చుకుంటూ మన శరీరానికి ఉంటున్నామా, లేకపోతే మనసు ప్రశాంతంగా సమాధానం కలిగిన వారమై శాంతంగా ఉంటున్నామా? ఆర్ యూ గోయింగ్ టు గిఫ్ట్ యువర్ బాడీ స్లీప్లెస్ నైట్స్ ఆర్ ఎ సౌండ్ స్లీప్? మన యొక్క శరీరమునకు నిద్రలేని పరిస్థితుల్లో ఉంటున్నామా, లేకపోతే మంచిగా నిద్రపడుతున్న పరిస్థితుల్లో ఉంటున్నామా? ఆర్ యూ గోయింగ్ టు గిఫ్ట్ యువర్ బాడీ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ ఎమోషన్స్ అండ్ సిక్నెస్ అండ్ వీక్నెస్ ఆర్ యూ గోయింగ్ టు గిఫ్ట్ యువర్ బాడీ గుడ్ హెల్త్? మన శరీరమునకు కలవరాలు పుట్టించుకుంటూ అనేక రకాలైన అనారోగ్యానికి కారణంగా ఉంటున్నామా, లేకపోతే సరైనటువంటి మంచి ఆరోగ్యమును కలిగి ఉంటున్నామా? అండ్ సో మెనీ పీపుల్ ఆర్ గిఫ్టింగ్ దెమ్ దేర్ బాడీ సమ్ రాంగ్ థింగ్స్. అనేకులు వారి యొక్క శరీరమునకు అనేక తప్పుడు విధానాలకి వరంగా తెచ్చుకుంటూ ఉన్నారు. అండ్ సో గెహజీ అండ్ ఆల్ దీస్ పీపుల్ కింగ్ సాల్ అండ్ సామ్సన్ దే గిఫ్టెడ్ దేర్ బాడీ రాంగ్ థింగ్స్. గేహజీ సమ్సన్ వీరందరూ కూడా వారి శరీరములకు కొన్ని రకాలైనటువంటి అనవసరమైనటువంటి వాటిని వరంగా తెచ్చుకోవాల్సి వచ్చింది. అండ్ దట్స్ వై గాడ్ సేస్ ప్రెజెంట్ యువర్ బాడీ ఐ కెన్ బ్లెస్ యువర్ బాడీ ఇన్ ద ఫ్యూచర్. అందుకనే దేవుడు ఏమంటే నీ శరీరమును నాకు సమర్పించు, తద్వారా భవిష్యత్తులో నీ శరీరాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. బికాజ్ ఇఫ్ అవర్ బాడీ ఇస్ డీజెనరేటింగ్ అండ్ ఇట్ ఇస్ బికమింగ్ నెగటివ్ దెన్ వీ కెనాట్ సర్వ్ గాడ్ వెల్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ వీ విల్ నాట్ లైక్ following God also maybe. మన శరీరం క్షీణించిపోతు అనారోగ్యంగా ఉంటే మనం భవిష్యత్తులో దేవునికి సరైన సేవలు చేయలేము, దేవుని సంతోషపరచలేము. Transformation will affect your a blessing upon your body. రూపాంతరము అనేటువంటిది అది నీ శరీరం కూడా ప్రభావితం చేస్తూ ఆశీర్వాదకరంగా ఉంటుంది. బట్ వెన్ దేర్ ఇస్ సమ్ నెగటివ్ థింగ్స్ గోయింగ్ ఆన్ దేర్ విల్ బి సమ్ డిస్ట్రక్షన్ టు యువర్ బాడీ. కొన్ని రకాలైనటువంటి నాశనకరమైనటువంటి కూడా శరీరానికి జరుగుతూ ఉంటాయి. అండ్ సో సేటన్ ఆల్సో వాంట్స్ us టు ఫంక్షన్ ఇన్ our ఎడామిక్ నేచర్ సో దట్ slowly by slowly our body will be weakened. సాతానుడు ఏం కోరుకుంటాడంటే మన శరీరమును ఆదాము స్వభావాన్ని అనుసరించి పాప కార్యాలు జరిగించాలని కోరుకుంటాడు, తద్వారా మన శరీరం అనేటువంటిది నిదానంగా కృషించిపోతూ ఉంటున్నది. In Psalm 1 it tells us don't sit with scornful people. అందుకనే కీర్తన 1లో ఏమనుందంటే అపహాసకులతో కూర్చోవద్దు అని చెప్పారు. The people who are mocking the things of God. దేవుని విషయాలను ఎవరైతే అపహాసం చేస్తూ ఉంటారో వారితో ఉండవద్దు. But many times we sit with our old man, with our old sin nature who is conning the things of the Bible. అయితే మనం అనేక సార్లు మన యొక్క పాత పురుషుడు అయినటువంటి ఆదాము స్వభావంతో కూర్చుంటాము, అది వాడు ఈ యొక్క దేవుని విషయాలను అపహాసం చేస్తూ ఉంటాడు. నో పాస్టర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగటివ్ పీపుల్ ఇన్ మై లైఫ్. బట్ యూ హ్యావ్ ద గ్రేటెస్ట్ నెగటివ్ పీపుల్ పర్సన్ ఇన్సైడ్ ఆఫ్ యూ, యువర్ ఓల్డ్ మ్యాన్. పాస్టర్ గారండి, నా యొక్క జీవితంలో ఎవరు కూడా ప్రతికూలమైన వ్యక్తులు లేరు అంటాం, కానీ మనలోని అంతరంగంగా ప్రతికూలమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని గమనించలేదు. దట్స్ వై ఆల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ గోస్ డౌన్ హిల్.
అందుకని మన జీవితంలో ప్రతిదీ కూడా దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సాతాన్ హి కెప్ట్ ఆన్ ఫాలింగ్ ఫ్రమ్ హెవెన్ హి కెప్ట్ ఆన్ ఫాలింగ్ డౌన్. సాతానుడు పరలోకం నుంచి పడవేయబడుతూ వాడు పడిపోతూ ఉంటూ ఉన్నాడు. దేర్ ఆర్ 5 ఫాల్స్ ఆఫ్ సాతాన్ ఇన్ ద బైబిల్. సాతానుడి గురించి బైబిల్ గ్రంథంలో వాడు 5 విధాలుగా పతనమైన విధానాన్ని రాసి పెట్టారు. ఫస్ట్లీ ఫ్రమ్ హెవెన్ హి ఫెల్ టు ద సెకండ్ హెవెన్. మొదటిగా ఆ పరలోకం నుండి రెండవ ఆకాశమునకు పడద్రోయబడ్డాడు. అండ్ దెన్ ఫ్రమ్ సెకండ్ హెవెన్ వన్ డే హి ఇస్ గోయింగ్ టు ఫాల్ టు ది ఎర్త్. అలాగే ఇక రెండవ ఆకాశం నుంచి ఒక రోజున భూమి మీద పడద్రోయబడతాడు. అండ్ దెన్ ఫ్రమ్ ది ఎర్త్ హీస్ గోయింగ్ టు గో ఇన్ టు ద బాటమ్లెస్ పిట్. అలాగే ఈ భూమి మీద నుంచి ఒక దినాన వాడు యొక్క అగాధములైనటువంటి లోయలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ దెన్ ఫ్రమ్ ద బాటమ్లెస్ పిట్ హీస్ గోయింగ్ టు గో ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. అక్కడ నుంచి వాడు అగ్నిగండం అనే యొక్క అగ్నిలో ఉన్నటువంటి స్థలానికి వెళ్తాడు. అండ్ నౌ హీస్ ఇన్ ద ఎయిర్ దట్ ఈస్ ద థర్డ్ వన్ హీస్ ఇన్ ద ఎయిర్ హీస్ ఫంక్షనింగ్ ఇన్ ది ఎయిర్. ప్రస్తుతానికి మూడవ ఆకాశమైనటువంటి ఈ యొక్క వాయు సంబంధమైనటువంటి మండలంలో వాడు తిరుగుతూ ఉన్నాడు. అండ్ సాతాన్ ఇస్ కీపింగ్ ఆన్ ఫాలింగ్ బికాజ్ హి డస్ నాట్ వాంట్ టు లివ్ క్లోజ్ టు గాడ్. మనము వాడు దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి వాడు సాతానుడు పడిపోతూ ఉన్నాడు. హి ఇస్ ద హైట్ of a person who does not want to be transformed. Rupantaram chendakunda untadu anantaniki vadiki ishtam ledu antaniki vade modatiga ganapadutu untadu. And same way we also we can keep on falling. Alage manamu kuda patanam aipothu untam. We can fall from our closeness to God and fall into sin. Manamu devunito daggaruga unna sanihitamaina sambandham nunchi paapamloniki padipothu untam. We can fall from closeness to sin and then start having closeness to people. అలాగే ప్రజలు ముందుగా పాపంలో పడిపోతూ అలాగే ప్రజల నుంచి కూడా సాన్నిహిత్యాన్ని లేకపోతే దగ్గర సన్నిహితమైన విధానాన్ని కోల్పోతాం. అండ్ ఫ్రమ్ వి కెన్ ఫాల్ ఫ్రమ్ క్లోజ్నెస్ టు పీపుల్ అండ్ స్టార్ట్ హావింగ్ క్లోజ్నెస్ టు థింగ్స్. ఆ తర్వాత నిదానంగా ప్రజల నుంచి దూరం అయిపోయి ఏదైతే కొన్ని విషయాలు ఉంటాయో వాటికి దగ్గర అయిపోతూ ఉంటాం. ఐ డోంట్ కేర్ ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ సో మెనీ థింగ్స్ టు బి హ్యాపీ. జనాలు నాకు ఎవరు లేకపోయినా కూడా నాకు నన్ను సంతోషపరచడానికి నేను చాలా వాటిని కలిగి ఉన్నాను అన్నట్లుగా ఉంటాం. అండ్ దెన్ వెన్ యూ హేట్ థింగ్స్ దెన్ యూ స్టార్ట్ being close to your house, you just want to be alone in your room. ఆ తర్వాత నీకు వస్తువులన్నింటినీ కూడా ద్వేషించిన రోజున కేవలం నువ్వు ఒంటరిగా గదిలో ఉండడానికి మాత్రం ఇష్టపడతావు. అండ్ ఐ ఇట్ జస్ట్ మీ అండ్ మై సెల్ఫ్ ఇన్ మై బెడ్రూమ్ ఆర్ ఇన్ మై రూమ్. ఇక నా బెడ్రూమ్ లో నేను నా అనే దానితోనే ఉండిపోతాం. దెన్ లేటర్ యుల్ బి క్లోజ్ టు హాస్పిటల్ రూమ్. ఆ తర్వాత ఒక రోజున హాస్పిటల్ రూమ్ కి దగ్గర అవ్వాల్సి వస్తుంది. వి కీప్ ఆన్ ఫాలింగ్ డౌన్వర్డ్స్ అండ్ బికాస్ వి డోంట్ వాంట్ to be close to God. ఆ విధంగా మనము పడిపోతూ పతనం అయిపోతూ ఉంటే దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇంకా పతనం అయిపోతూ ఉంటాం. God gives us time to keep on repenting, but we don't want to repent and start following the mandates of God. మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తూ ఉంటే మనం మారు మనసు పొందకుండా దేవునికి ఆజ్ఞలు పాటించకుండా ఉంటాం. We must increase our closeness to God. దేవునితో మనం దగ్గరగా ఉండడానికి ఆ విషయంలో ఆ సహవాసంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. Increase our faith, increase our study of the Bible. మన యొక్క విశ్వాసము అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ సాతాన్ ఇస్ టు బ్రింగ్ యు ఇంటూ క్యాప్టివిటీ. సాతానుడి యొక్క ప్రధాన ఉద్దేశం అంటే నిన్ను ఒక దాసుడిగా లేకపోతే బంధకత్వంలో ఉంచేయాలనే ఉద్దేశంతో వాడు ఉంటాడు. హి వాంట్స్ టు గెట్ సచ్ ఎ హోల్డ్ ఆన్ యు దట్ యు విల్ నాట్ ఫాలో గాడ్ అట్ ఆల్ వన్ డే. నీవు దేవుని వెంబడించకుండా ఉండటానికి నిన్ను వాడు బంధించేయాలని అనుకుంటూ ఉంటాడు. అండ్ సో వి మస్ట్ లెర్న్ హిస్ డివైసెస్. కాబట్టి వాడి యొక్క కుయుక్తులను మనం తెలుసుకున్న వారమై ఉండాలి. అండ్ ద గ్రేటెస్ట్ సీక్రెట్ ఫర్ transformation is enforced discipline. అయితే ఈ యొక్క రూపాంతరం చెందాలి అంటే రూపాంతరానికి మనకున్న గొప్ప రహస్యం ఏంటి అంటే మనం ఎన్ఫోర్స్ డిసిప్లిన్ క్రమశిక్షణ అనేటువంటి దాన్ని బలవంతంగా నేర్చుకోవాలి. ఫిజికల్ మెంటల్ ఆర్ బిహేవియరల్ డిసిప్లిన్ మనం శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి మన ప్రవర్తన రూపంలో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా క్రమశిక్షణ నేర్చుకోవాలి. డిసిప్లిన్ యువర్ బాడీ ఈవెన్ దో యువర్ బాడీ డస్ నాట్ లైక్ టు బి సబ్జెక్ట్ టు ద క్రాస్. దేవుని యొక్క సిలువకి లోబడటానికి నీ శరీరం ఇష్టపడకపోయినప్పటికీ కూడా నీ శరీరాన్ని నువ్వు క్రమశిక్షణలో తీసుకోవాలి. డిసిప్లిన్ యువర్ మైండ్ టు మెడిటేట్ అండ్ ఫీడ్ ఆన్ గాడ్స్ వర్డ్ యాజ్ వి హర్డ్. నీ యొక్క మనసును దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదిగా నువ్వు నేర్చుకో మనసులో. డిసిప్లిన్ యువర్ బిహేవియర్స్ టు ప్లీజ్ గాడ్ అండ్ టు బి రైచస్. నీతిగా ఉండటానికి దేవుని సంతోషపరచడానికి నీ యొక్క ప్రవర్తనను నువ్వు క్రమశిక్షణలోని పెట్టుకో. గాడ్ ఇస్ ఆల్వేస్ స్పీకింగ్ టు us the things that are unpleasant to our flesh. దేవుడు ఎల్లప్పుడు కూడా మనతో ఏం మాట్లాడతాడంటే ఆయన మాట్లాడే మాటలు మన శరీరానికి ఇష్టం లేని మాటలే అని చెప్తూ ఉంటాడు. హి ఆల్వేస్ గివ్స్ us unpleasant suggestions. అవి మనం వినటానికి ఇష్టం లేని విధానంలో ఆయన సలహా ఇస్తాడు. బికాజ్ హీ నోస్ దట్ వి విల్ బి
in trouble if we submit to Satan's suggestions. ఈక సాతానుడిక సలహాకి మనం లోబడితే మనం సమస్యల్లో ఉంటామని దేవుడికి బాగా తెలుసు. If God is telling you get rid of certain things in your life, don't consider it unpleasant. దేవుడు ఏదైనా నీ జీవితంలో కొన్నిటిని వదిలేయమని చెప్తూ ఉంటే దాని విషయంలో అది నీకు ఇష్టం లేనిదని అను అనుకోవద్దు. Get rid of some attachments, get rid of it and don't think it is unpleasant. దేవుడు కొన్నిటిని వదిలేయమని దేవుడు చెప్పినప్పుడు ఇక అది నాకు ఇష్టం లేదు అనుకోకుండా దాని వెంటనే వదిలేసేయాలి. Satan showed Eve some pleasant thing. సాతానుడు అవకి కొన్ని ఇష్టం కలిగించేటువంటి వాటిని చూపించాడు. God will show us many unpleasant things. కానీ దేవుడు మనకి ఏం చూపిస్తాడు అంటే మనకి ఇష్టం లేనటువంటి వాటిని చూపిస్తాడు. Oh, I don't think I should give it up. ఇగో వీటిని నేను వదిలిపెట్టాలని నేను అనుకోవట్లేదు అంటాం. Then we will not become transformed. అలా ఉంటే మనం రూపాంతరం చెందలేము. And so then we will enter into many downfalls like Satan entered into. ఆ తద్వార సాతానుడు ఈ విధంగా పతనం అయిపోతూ వచ్చాడు మనం కూడా అనేక విధాలుగా పతనం అయిపోతూ ఉంటాం. Let us not scorn the things that God tells us to give up. దేవుడైతే ఏదైతే దేవుడు మనల్ని వదిలేయమన్నాడో ఆ వదిలేయమనే విషయంలో మనం ఏమాత్రం కూడా వెనుకంజ వేయవద్దు. Let us love even obedience to the cross even though it is unpleasant to us. సిలువను భరించడానికి అది మరించడం కష్టమైనప్పుడు అది సంతోషదాయకంగా లేకపోయినప్పటికి కూడా దాని విషయంలో మనం లోబడి ఉందాం. The price of transformation is complete obedience to the scriptures. రూపాంతరం చెందాలి అంటే దానికి చెల్లించాల్సిన వెల ఏంటంటే దేవుని యొక్క లేఖనాలకి మనం పరిపూర్ణంగా లోబడిన వారమై ఉండాలి. The price of transformation is to live above our Adamic nature. ఈ యొక్క రూపాంతరం చెందడానికి వెల ఏం చెల్లించాలి అంటే ఆదాము స్వభావాన్ని మించి మనం ఉన్నత స్థాయిలో జీవించాలి. అబౌవ్ దట్ సెల్ఫిష్ అండ్ లస్ట్ఫుల్ డిస్పోజిషన్. దురాశ లేకపోతే స్వార్థపూరితమైనటువంటి కోరికలను మించి మనం జీవించాలి. అండ్ సో లెట్ us రియలైజ్ దట్ దిస్ బాడీ ఆఫ్ సిన్ ఆఫ్ సిన్ అండ్ డెత్ can be blessed by God if we walk in obedience to him. ఈ మృతతలమైనటువంటి ఈ శరీరము మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో అప్పుడు ఈ శరీరం కూడా ఆశీర్వదించబడగలదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. Let us not give wrong gifts to our body in the future because of our rebellion and disobedience. మనకున్న తిరుగుబాటు స్వభావాన్ని బట్టి అవిధేయతను బట్టి మన శరీరం మీదకి మనం అనవసరమైనటువంటి వాటిని వరాలుగా తెచ్చుకోవద్దు. Let us not go downhill like Satan is going downhill in his positions. Let us keep on increasing and becoming more and more closer to God. సాతానుడు తన హోదాలో పతనమైపోతూ దిగజారిపోతూ ఉన్నట్లుగా అలా కాకుండా మనం మన స్థాయిలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉండేటువంటి వారంగా ఉందాం. And that is a transformed disciple. అది రూపాంతరం చెందుతున్నటువంటి విశ్వాసి. Let us be a transformed disciple. కాబట్టి రూపాంతరం చెందుతున్నటువంటి శిష్యులుగా మనం ఉందాం. And enforce ourselves to be such a person. కాబట్టి ఆ విధమైన వ్యక్తిగా ఉండాలి అని బలవంతమైన మంచి క్రమశిక్షణ మనం కలిగి ఉందాం. Amen. Heavenly Father, we thank you, Lord, that you have given us the scriptures and the role model of your son to be transformed. పరలోకమందున్న తండ్రి, మేము నీ యొక్క రూపాంతరం చెందిన వారిగా ఉండాలని చెప్పి నీ కుమారుని నీ లేఖనాలని మాకు మాదిరికరంగా ఉంచినందుకు నీకు వందనాలు. Help us to honor both of them. దేవా, నీ వాక్యాన్ని నీ కుమారుని మేము గౌరవించడానికి నేర్పించండి. In Jesus name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen.